అసెంబ్లీ సాక్షిగా రైతుల కోసం మరికొన్ని వరాలను కురిపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నావు అని చెప్పి ఒక హామీ ఇవ్వడం, దానికి సంబంధించి మరికొన్ని తాజాగా అసెంబ్లీ సాక్షిగా మరికొన్ని వరాలు కురిపించారు. అవి ఏంటి అంటే, ఆల్రెడీ గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం, అయితే దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని కీలక అడుగులు కూడా మొదలుపెట్టారు. భరోసా కేంద్రాల్లో ఎలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, ఆ పరిష్కారాలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దిశగా కూడా ప్రభుత్వాలు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే ఖరీఫ్ నాటికి, వచ్చే ఖరీఫ్ నాటికి దాదాపు 1,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి అధికారికంగా వెల్లడించారు. దీని ద్వారా వ్యవసాయంలో నూతన విధానాలు ఆవిష్కరించేందుకు, అలాగే వర్క్షాపులు ఏర్పాటుకు కూడా త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాము అనేది ప్రధానంగా ఆయన చెప్పిన విషయం. ఇదే టైంలో రైతులకు భరోసా పథకం చెప్పిన దానికంటే ముందుగానే అమలు చేశామని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే దీనివల్ల వ్యవసాయంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే రైతులకు నాణ్యమైన విత్తనాలు, అలాగే ఎరువులు, పురుగు మందులు కూడా అందించబోతున్నామని చెప్పడం, ఇదే టైంలో పశువులకు హెల్త్ కార్డులు కూడా ఇస్తారట ఈ ప్రభుత్వం. పశువులకు హెల్త్ కార్డులు, పంట బీమా కార్డులు కూడా ఇవ్వబోతున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, అలాగే ఈ క్రాప్పై అవగాహన కల్పించే విధంగా అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నాం. అంటే రైతులు వాళ్ళ పంట వేసే ముందు ఒకసారి ఆ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళ భూమిలో ఎంత సారవంతమైన భూమి ఉంది, ఏ పంటలు వేస్తే బాగుంటాయి, ఇవన్నీ కూడా సలహాలు సూచనలు తీసుకోవచ్చు రైతు భరోసా కేంద్రాల ద్వారా. అలాగే దానికి సంబంధించి ఎరువులు, విత్తనాలు కూడా అక్కడి నుంచే తీసుకోవచ్చు. పంటలు వేయడానికి ముందే కనీస మద్దతు ధర ప్రకటించేస్తానని చెప్పి జగన్ గారు కూడా చెప్పారు. ఏ పంటలు వేస్తారో దానికి సంబంధించి ముందుగానే కనీస మద్దతు ధర ఇవ్వబోతున్నాం అని చెప్పడం, ఇదే టైంలో రైతు భరోసా సంబంధించి 12,500 నుంచి 13,500 వరకు పెంచారు. అదే ముందు 4,000 మాత్రమే హామీ ఇచ్చారు, దాన్ని కూడా 5 ఏళ్లకు పొడిగించామని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం. ఇదే టైంలో రైతు ఇన్సూరెన్స్ ప్రీమియం కింద 2,100 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు రైతుల కోసం వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తున్నాము, అది కూడా ఉపయోగించుకోండి అని చెప్పడం. ప్రధానంగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ధరల స్థిరీకరణ కూడా తీసుకొచ్చారు, దాదాపు 3,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి. ఇదే టైంలో తాజాగా ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే, ఇక నుంచి రైతులందరికీ కూడా పగటిపూట కూడా 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించబోతున్నారు. దీనికి సంబంధించి 1,700 కోట్ల రూపాయలతో ఫీడర్లను ఆధునీకరించారు, డెవలప్ చేశారనమాట. సో ఇక నుంచి రైతులకు పగటిపూట కూడా 9 గంటల పాటు పూర్తిగా ఉచిత విద్యుత్ అందుకోవచ్చు పంటలకు సంబంధించి. ఇది మొత్తం మీద రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు చాలా మేలు జరగబోతోంది. మరొకసారి ఈ కొత్త వరాలు కురిపించి రైతు ప్రభుత్వంగా తమది రైతు ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. స్టేట్యూన్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.